జిగురు ఆ జిగురు అన్ని జిగురులను ముక్కలు ముగిలాగా పులుసు పోసుకున్నాం అనమాట. ఒక చెయ్యేసామనుకో అదిరిపోద్ది అనమాట. హలో గైస్, ఈ రోజు అయితే మనం స్పెషల్ గా ఒక వంటకం అయితే చేయబోతున్నాం. అదేంటంటే బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు అనమాట. అది చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని తింటారనమాట. దీనికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మీకు చూపించేస్తాను. బెండకాయలు ఇక్కడ ఏమో నేను 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో బెండకాయలకి ఉల్లిపాయలు పెద్దవైతే 3, చిన్నవైతే 4 ఉల్లిపాయలు ఇలా చీరికల కింద కోసుకోవాలన్నమాట. అంటే మిక్సీ ఆడేసుకుంటాం అనమాట. అందుకని పచ్చిమిరపకాయలు మనం యాజ్ యూజువల్ గా కరివేపాకు కొత్తిమీర ఇవి మన పచ్చిరొయ్యలు కూడా కొద్దిగా 1/2 కిలో ఉంటాయి అనమాట. అవి తీసుకోవడం మీకు సరిపోతాయి, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత దీంట్లోకి ఏమో ధనియాలు 2 పెద్ద స్పూన్లు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయ రేకలు, ఇందులో కొద్దిగా మనం స్పైసీ మసాలాకేమో 1/5 లవంగాలు, 3 యాలక్కాయలు వేసుకుంటాము. ఇది ఏంటంటే ఎవరు టేస్ట్ కొలితే వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ లవంగాలు యాలక్కాయలు వేసుకుంటే కనుక స్పైసీనెస్గా ఉంటుంది. మనకి ఇదైతే ఇవి సరిపోతాయి అనమాట. తర్వాత మనకి చింతపండు పులుసుకి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట. దీంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇందులో ఒక సీక్రెట్ వేస్తాం అనమాట. ఇది వేస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఇదేంటంటే 1/2 కప్ నూనె అనమాట. 1/2 కప్ పెట్టుకొని ఉంటాం కదా మనం, దానిపైన నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసుకుంటే మధ్యలో వేస్తాను మీకు చూపెడతాను. అది వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ అయితే చేపల పులుసు ఇంకా చెప్పలేమన్నమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఏంటంటే ఈ 1/2 కప్ నూనె లేని వాళ్ళు ఏంటంటే 1/2 కప్ పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం. దాన్ని బట్టి మీకు నేను చేసి చూపించినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేసుకుందాం. మనకి మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయిన కారం ఉప్పు అవన్నీ కూడా అవసరం. అవంటే మామూలుగా చూపించలేదు నేను, ఆయిల్ అవి కూడా ఇప్పుడు వేసేటప్పుడు మీకైతే చూపిస్తాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ముందుగాను స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులో అయితే మనం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. మీకు ఇదిగో చూడండి, పెద్ద 1 టేబుల్ స్పూన్లు అయితే 4-5 టేబుల్ స్పూన్లు పడుతుంది అనమాట. నాకు ఉజ్జాయింపుగా తెలుసు కాబట్టి నేను పోసేస్తున్నాను. మీరైతే 1 టేబుల్ స్పూన్లు 4-5 పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు తుంపి వేసుకుంటాం అనమాట. చూద్దరికాయలు ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ ఎక్కడానికి ఇంకా 5 మినిట్స్ పడుతుంది కదా. ఈ 5 మినిట్స్ లోపల మనం మసాలాకైతే వేసేసుకుందాం. మనం ముందుగాను జీలకర్ర తీసుకున్నాం, ధనియాలు, తర్వాత ఏంటంటే లవంగాలు, యాలక్కాయలు ఇవి మనం టేస్ట్ కొద్దీ వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ చేసేసి మీకు చూపెడతాను. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాలు, లవంగా, యాలక్కాయలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేసి మిక్సీ చేసుకున్నాం. ఆ మిక్సీ చేసుకున్నదైతే మనం ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనకి నూనె అయితే వేడెక్కింది కదా, ముందు పచ్చిమిరపకాయలు 1/4 వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే మనకి బాగా చక్కగా వేగినాయి. ఇవి కూడా మనం పులుసులో తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయ, వెల్లుల్లి అది ఇవన్నీ వేసుకున్నాం. ఇచ్చి ఈ పేస్ట్ అంతా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకుంటాం అన్నమాట. ఇందులో మనకి ఉల్లిపాయ బాగా మగ్గించేటప్పుడే దీంట్లోనే మనం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటే చక్కగాను ఎప్పుడూ కూడాను ఉల్లిపాయ పేస్ట్ సాల్ట్ వేస్తే బాగా మొగ్గుతుంది అనమాట. మనం 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ ఈ ముక్కలు అవి వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది గోల్డెన్ బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా వేపుకుందాం. ఇప్పుడైతే మనకి ఉల్లి అయితే మగ్గిపోయింది. ఉల్లిపాయ గుజ్జు కరివేపాకు వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వేసుకొని కొంచెం అటు ఇటుగా తిప్పుకొని తర్వాత మనం ఏం చేసుకుందాం అంటే కారం. కారం ఏంటంటే మన వాళ్ళు స్పైసీ ఎక్కువ తింటారు, దీన్ని బట్టి స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు కారం అనేది ఎంతా అనేది. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు వేస్తున్నాను. మా వాళ్ళు అయితే స్పైసీ ఎక్కువే తింటారు, అందుకని 3 స్పూన్లు వేస్తున్నాను అనమాట, 5 స్పూన్లు. తర్వాత ఇది కారం మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయతో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇవి వేసుకొని వేపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పచ్చివాసన పోతుంది కదా కారానికి కూడా చక్కగా
ఎర్రగా ఎలా బాగుందో చూడండి. ఇప్పుడు ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఏంటంటే వచ్చేసారు ఈయన. ఇప్పుడు బెండకాయ రొయ్యలు పులుసు మీకు ఇష్టం కదా, రొయ్యలు ఫ్రై చేయమన్నా ఫ్రై కాదు, ఈ రోజు నా స్పెషల్ వంటకం చూద్దరిగానని చేస్తాను మమ్మీ స్టైల్లో చేస్తారంటే వచ్చేసాను, మొత్తం లగేజ్ వేసుకుని వచ్చేసాను అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా, మగ్గిపోతే శుభ్రంగా చేసి పెట్టుకున్న రొయ్యలు మనం తీసుకుని ఇవి 1/4 కేజీ తీసుకోవచ్చు, సరిపోతాయి. 1/2 కేజీకి 1/4 కేజీ రొయ్యలు సరిపోతాయి. మనం ఎక్కువన్నా వేసుకోవచ్చు అనుకోండి, ఎక్కువగా కన్నా ఇదే ఫ్లేవర్ మనకి సరిపోతుంది అనమాట. ఈ రొయ్యలు ఇలా వేసేసుకుంటున్నాం. ఒకసారి అయితే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేయదిట్టి చేద్దాం. కొంపలో అయితే ఫ్రిడ్జ్ లో అయితే చేపల వాసన మొత్తం, ఇంకా ఎంత దరిద్రం అంటే ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఓ ఫ్రిడ్జ్ పచ్చేదంగా చేపలు రొయ్యలు మటన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది అది ఒక్క లేకుండా ముద్దగలదు కదా సహారాకి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అంతే కదా వచ్చేసాను మరి ఇప్పుడు కూడా ఏంటంటే చక్కగాను మసాలా ఆడి పెట్టి ఒక 5 మినిట్స్ మనం పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఈ గ్రేవీ అంతా కూడా దీనికి పడుతుంది అన్నమాట. మనం మూత పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ పెట్టారండి బాబు ఉండండి. ఈ రైలుకి ఏంటంటే మసాలా అంతా ఫ్లేవర్ పట్టుకొని చాలా బాగుంటుంది, ఒక్క 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒంటి మీద పౌడర్ అట్టుకున్నట్టు ఈ లోపల మేకప్ అయినట్టు అలా పట్టుకోవాలన్నమాట పచ్చడి గంజ. మరి అయితే పులుసు గెలిచి అదిరిపోతుంది. మరి ఇప్పుడు ఈ గ్యాప్ లో టీ ఎట్టించుకుని తాగేద్దాం. మరి టీ తాగేసిన తర్వాత చిన్న దొమ్మోట వచ్చేస్తాను. మళ్ళీ అసలు ఎలా ఉందో ఏంటో డబ్ల్యూడీఎఫ్ గారు నేను కూడా ఇక్కడ ఫోన్ చేసి చెప్తా కదా చేస్తుంది అది మంత్రి అది మేనేజర్ అన్నీ పులుసు చేసుకో నీకు పెళ్లి అవ్వాల్సిన నీకు పని చేయదు కానీ పెళ్ళిళ్ళకి అయితే మాత్రం బెండకాయలు కాలుకి మంచి బలం అనమాట, జిగురు అనమాట. జిగురు గారిపోతే ఈ జిగురు ఆ జిగురు అన్ని జిగురులు ఒకరా కాలు జిగురు అనుకున్నాను ఇంకా వేరే జిగురు కూడా స్పైడర్ మ్యాన్ జిగురు లా అది కసక్ అంటే వెళ్ళిపోద్ది అనమాట, కసక్ అంటే వెళ్ళిపోద్ది అనమాట. అది నేను చెప్పానని చెప్పి అమ్మాయిలకి వెళ్ళి కసక్ కసక్ అని కొట్టకేస్తారు నాకు డైరెక్ట్ ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత చూద్దాం రైతులకి ఫ్లేవర్ వంటిందా లేదా అని తర్వాత మీకు చూపిస్తాను. మనకి 5 మినిట్స్ అయిపోయింది, అయిపోయిన తర్వాత చూద్దాం రైలుకి ఏంటంటే ఈ ఉల్లి ఫ్లేవర్ అంతా కూడా పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెండకాయలు తీసుకున్నాం కదా కోసి ఉంచుకున్నాం, ఈ బెండకాయలు ఇందులో మిక్స్ చేసేయాలి. ఇదైతే మీరు ఒక్కసారి చూసారంటే చాలా బాగుంటుంది అసలు వదలరు అనమాట. ఇదంతా కూడా ఇది కూడా బెండకాయల్లోని ఇలా మిక్స్ చేసేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఈ బెండకాయలకు కూడా ఈ ఫ్లేవర్ అంతా మగ్గి ఫ్లేవర్ అంతా పట్టేలాగా మనం చూసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవచ్చు. సాల్ట్ కూడా ఈ బెండకాయలు ఇవన్నీ వేసిన తర్వాత తగ్గుతుంది ఎలాగోనో. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేద్దాం. కానీ అదంతా అయితే మనకి ఎర్రగా బాగా కనపడుతుంది సరిపోయింది అంతాను. ఇప్పుడు ఏంటంటే మనం సిమ్లోని ఒక 5 నిమిషాల పాటు ఈ బెండకాయలు ఇవన్నీ కూడా మగ్గించిపోయిన దాకా సిమ్లో పెట్టుకుందాం. ఈ లోపల చింతపండుని కూడా మనం పెద్ద నిమ్మకేసేసి తీసుకున్నాం కదా, దీన్నేమో ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకున్నాం. ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే పడతాయి పులుసుకి 1/2 కేజీదండి. ఒక గ్లాస్ పోసారు కదా, ఇంకో 1/2 గ్లాస్ కూడా పోసేసి దీన్ని నానబెట్టుకుని ఉంటే గుజ్జు బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయింది కదా, ముక్కలు కూడా మగ్గుంటాయి, బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. అడిగట్టకుండా అటు ఇటు కలుపుకొని ఇప్పుడు మనకి సాల్ట్ అది తగ్గిందా లేదా అని కూడా చూసి సాల్ట్ అది వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే చింతపండు పులుసు తీసుకేసి మనం ఇందులో పోసేద్దాం. ఈ గ్లాసున్నర వాటర్కి కరెక్ట్గా సరిపోయింది, ముక్కలు మునిగేంత వరకు కూడా పులుసు పోసుకుందాం. చూడండి శుభ్రంగా కలిపితే ఎంత బాగుందో,
ముక్కలు ముగి లాగా పులుసు పోసుకున్నాం అన్నమాట. ఒక చెయ్యి వేసామనుకో అదిరిపోద్ది అన్నమాట అది. అంటే అంత మొత్తం మమ్మీది అన్నట్లే మీరు, నా చెయ్యి పడాలి అంటున్నారు. ఇలాగే వంటలు అన్ని కూడా చేయమంటే వెరైటీ వంటలు అన్ని కూడా ఆంటీతో చేసి పెడతాం. ఎందుకంటే మరి వంటలు చేసేటువంటి ఎక్కువ మరి వీడియోలు వంటలు చేస్తున్నారా ఏంటి అంటారా, ఇవి ఉంటాయి అన్ని ఉంటాయి, వంటలు ఇవి ఉంటాయి, బయట వెళ్ళినా ఇవి ఉంటాయి, మొత్తం అన్ని కూడా చేస్తాం. ఫుడ్ బ్లాగ్స్ అన్ని కూడా, ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి, ట్రావెల్ చేసినా ఉంటాయి. కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉంటది ఏంటో, మూవీ లాస్ గానీ ఇది గానీ అన్ని చెప్తాం. నాటు 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 వేరే నాటు బెండకాయ నాటు అది అన్నమాట. ఇప్పుడు చూపించమ్మా దగ్గరికి పులుసు, దీన్ని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లోనే దగ్గించుకోవాలి. ఏంటంటే హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది కానీ ఆ ఫ్లేవర్ అంతా చక్కగా మగ్గదు అనమాట. ఓ 1/2 గంట పాటు మూత పెట్టేసి సిమ్ లో మగ్గించేసుకుంటే ఫినిష్ అయిపోద్ది. అప్పుడు 1-5 నిమిషాల ముందు మనం ఇది వేసుకోవాలి, వేసేటప్పుడు మీకు చూపెడతాం. ఆవకాయ నూనె ఓట వేస్తే ఉంటుంది మరి చేపల పులుసు జానే దేవు అది అదిరిపోతుంది అనమాట. పచ్చడి లేకపోతే పర్లేదు, బెండకాయ పులుసులో గానీ ఆవకాయ పులుసులో గానీ ఇలాంటి మీరు పావు గంట అయిపోయిన తర్వాత మనం చూద్దాం పులుసు ఎలా ఉందో. ఇలా అయితే వస్తుంది అన్నమాట. ఇంకా అయిపోయినట్టే పులుసు. మనం ఇప్పుడు అసలైంది వేద్దాం. ఇది ఆవు నూనె అన్నాను కదా, ఆవు నూనె 2 స్పూన్లు, ఎక్కువ కాదు. నేను ఉజ్జాయింపుడు వేసేస్తున్నాను కానీ 2 స్పూన్లు వేసి చూడండి చక్కగా ఈ ఫ్లేవర్ కూడా పులుసుకి అంతటికి అంటుకొని ఉంటది. ఇంకేంటంటే ఇంకా ఇలాగ ఉప్పు అది చూసుకోండి. మీకైతే స్మెల్ రాదు కానీ ఇక్కడైతే స్మెల్ లో మీకైతే కనులో విందుగా మాత్రం కనబడుతుంది కూర. మరి అయితే మరి ఇంకొక 5 నిమిషాలు మగ్గించేసి మనం ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ 5 నిమిషాలు ఇది కూడా మగ్గిపోతే ఫ్రెష్ కొత్తిమీర లేదా నాగలా ఉల్లిపోయిన కొత్తిమీర వేస్తున్నావు? అయ్యో ఫ్రెష్ తెచ్చాం అది ఉల్లిపోయింది, మేమేం చెయ్యం? ఇది కూడా నాగలా మేసాల గంటలు తీసేసి ఇంకా 5 మినిట్స్ లో అయితే మనకి రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్ లో కట్టేసి మన టేస్ట్ చూసి చూసి మనం తినే చెప్పేద్దాం. సర్వ్ చేసేద్దాం, టేస్ట్ చూపిద్దాం ఎలా ఉందో చెప్తారు. రెడీగా కూర్చున్నారు మామూలుగా లేదు, ఎలా ఉందో చూద్దాం. మరి టేస్ట్ చూసి చెప్పేయండి. వేసేమా రైస్? వేసే మరి రైస్ వేసేస్తాను. వేడి వేడి పొగలు చెప్తాను రైస్. టమాటో ఎవరు వేస్తాం ముందు రైస్ ఉండాలి, ఉప్పు చూడాలి, ఎన్ని చూడాలి అన్ని చెప్పాలి. మరి తర్వాత అన్ని చూస్తాను. మరి రెడీ ఉన్నాడు మరి పొగల పొగల ఆ పొగల చెప్తున్నా టేస్ట్ చూడరా. ఉప్పది చూడు చూద్దాం మరి ఉప్పదిని. కారణం అయితే గ్యాస్ మీరైతే ఒడుకున్నప్పుడు తక్కువ వేసుకోండి, మేమైతే ఇలాగే తినేస్తాం. కారం టేస్ట్ ఎలా ఉందండి? సూపర్ టేస్ట్, రేయి కూడా భలే ఉందా? రేయి కన్నా బెండకాయ ముక్కలు ఎక్కువ తినేస్తారు కదా. చాలా బాగుందా టేస్ట్? అయితే సేమ్ ఇంకా ఫిష్ కర్రీ టైప్. అదే సహారా దెబ్బ అయిపోయిరా అన్నే లేరు అందరు కృషి చేస్తారు కదా, వస్తారు అంత కష్టం. లేదు అది ఎప్పుడు చాలా పని తింటామే. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తుంటే హీట్ మ్యాన్ గుర్తెట్టుకోండి. మీకన్నా తోగాలి.
బాయ్ బాయ్ బాయ్.